ఇప్పుడు చాలామందిలో ఏంటంటే హోమియోపతి అనేది చాలా స్లోగా పనిచేస్తుంది, చాలా టైం తీసుకుంటుంది అనే అపోహ ఒకటి. సో ఇది ఎందుకు వచ్చిందంటే చాలా మటుకు హోమియోపతికి వచ్చే వాళ్ళంతా దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళే వస్తుంటారు. చాలా క్రానిక్ ప్రాబ్లమ్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. సో వాటికి ఏంటంటే టైం తీసుకుంటుంది, ఎందుకంటే సిస్టమ్ అనేది మళ్ళీ నార్మల్కి రావాలి, హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ అవ్వాలి, బ్యాలెన్స్ అనేది. సో దీనికి ఏంటంటే టైం తీసుకుంటుంది. అదే ఎక్యూట్ కేసెస్ ఇప్పుడే ఫాస్ట్గా అంటే ఫీవర్స్ కానీ లేదంటే ఇలాంటివి ఏమైనా హెడేక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి హోమియోపతిలో అలోపతి కంటే కూడా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఈవెన్ అంటే మేము ఏదైతే డ్రాప్స్ నాలుక మీద వేస్తామో ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఏ మినిట్ దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అలోపతి అంటే ట్యాబ్లెట్ వేసుకొని అది మింగి అది డైజెస్ట్ అయ్యి అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలోపతి కంటే కూడా హోమియోపతి చాలా ఫాస్ట్. కానీ ఇది అందరికీ తెలియదు, అందరూ ఏంటంటే ఆ హోమియోపతి చాలా టైం పడుతుంది, ఇమీడియట్గా పనిచేయదు, ఎమర్జెన్సీకి ఎందుకులే అనుకుంటారు. బట్ ఎమర్జెన్సీలో అలోపతి కంటే హోమియోపతి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్. అలోపతిలో మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే చిన్న జ్వరానికి కూడా కనీసం 10,000 నుంచి 1,00,000 రూపాయలు బిల్ చేసి పంపిస్తారు మినిమం. అండ్ టెస్టులని అవసరం ఉన్నా లేకున్నా ఎన్నో చేస్తుంటారు. సో మా దగ్గర మేము కంపల్సరీ అంటేనే టెస్ట్కి పంపిస్తాం, అది కూడా బయట వాళ్ళు ఎక్కడైనా చేయించవచ్చు, మా దగ్గర ఏముండవు, నెసెసిటీ ఉంటేనే. లేదు చాలా మటుకు మా దగ్గర టెస్టులు చేయించుకొని వస్తారు, అదే టెస్ట్ ప్రకారం వాళ్ళకున్న సిమ్టమ్స్ ఏంటి, ఏం లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ శరీరతత్వం ఏంటి, దీని ప్రకారం మా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈవెన్ పెద్ద పెద్ద డిసీజెస్ కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్, అదే వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఆయాసం ఉందనుకోండి, చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్ హెవీగా ఉండి వాళ్ళు పడుకోలేకపోవడం, పని గాలి పీల్చుకోలేకపోవడం ఉంటుంది, ఇమ్మీడియట్గా మేము ఇచ్చిన మెడిసిన్తో 15 మినిట్స్లోనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మోషన్లో బ్లడ్ రావడం కానీ, కొంతమంది యూరిన్లో పోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి, అది కూడా అంతే. ఇమ్మీడియట్గా మేము మెడిసిన్ ఇచ్చిన 1 అవర్లోనే బ్లడ్ ఆగిపోతుంది, దెబ్బలు తగిలిన వాళ్ళు, కొంతమందికి ముక్కులోంచి వేడి వలన బ్లడ్ వస్తుంటుంది, ప్లస్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉండి, థ్రాంబోసైట్స్ తక్కువ ఉండి, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాట్ కాకుండా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఎమర్జెన్సీస్, అంటే అక్యూట్ ప్రాబ్లమ్స్. సో వీటికి ఇమీడియట్లీ మేము ఇచ్చిన తర్వాత 10-15 మినిట్స్లోనే యాక్షన్ స్టార్ట్ అవుతుంది, రిజల్ట్ కనబడుతుంది. సో హోమియోపతి అనేది స్లో కాదు. స్లో ఎందుకు అంటే క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, అవి ఇమీడియట్లీ తగ్గవు కదా, ఇమీడియట్ తగ్గిందంటే అది కరెక్ట్ కాదు. సో వాటికి స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా ఒక పద్ధతి ప్రకారం అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, అలా కోర్స్ వాడితే కంప్లీట్ తగ్గుతుంది, టోటల్ బ్యాలెన్స్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ అవుతుంది. అందుకనే హోమియోపతిలో ఏంటంటే స్లో అని అందరూ అనుకుంటారు, బట్ హోమియోపతి అంత ఫాస్ట్. ఇప్పుడు ఈవెన్ కరోనా తీసుకుంటే కూడా మేము ఎంతోమంది ట్రీట్ చేసాం. సో అది కూడా అలోపతిలో 10-15 డేస్ వాళ్ళు ఇస్తే రిజల్ట్ వస్తుంది, మేము ఇచ్చిన మెడిసిన్ వల్ల 2-3 డేస్లోనే మార్పు వస్తుంది, ఈవెన్ లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది. సో హోమియోపతి ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. కాకపోతే మా దగ్గరికి వచ్చే అందరూ క్రానిక్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, ఎమర్జెన్సీ వల్ల మా దగ్గర రావు, అంటే ఈ అపోహ వల్లనే హోమియోపతిలో తొందర తగ్గదని అందరూ ఫస్ట్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ అలోపతికి వెళ్ళిపోతారు, తర్వాత మా దగ్గరికి వస్తారు. సో అలా కాదు, హోమియోపతిలో ఎంత అలోపతి కంటే కూడా ఫాస్ట్గా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా పనిచేస్తాయి. ఎనీ ప్రాబ్లం, ఎనీ అక్యూట్ ప్రాబ్లం, అది ఆయాసం కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ మా దగ్గర ఎమర్జెన్సీకి విన్ హార్ట్ అటాక్ వచ్చి లేదంటే యాంజినా పెక్టోరిస్ మొత్తం చేయంత గుంజేసి, ట్రెమర్స్ ట్రెమర్స్ వచ్చి, షివరింగ్ వచ్చి, లో బీపీ అయిపోయి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అంటే మా మీద నమ్మకం ఉండి ఆల్రెడీ మా దగ్గర తీసుకునే పేషెంట్స్కి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా మా దగ్గరికి వస్తారు. సో హోమియోపతి అనేది స్లో అనేది 100% కాదు. క్రానిక్ కేసెస్లో టైం పడుతుంది, అక్యూట్ కేసెస్లో హోమియోపతి అంత ఫాస్ట్ వేరే సిస్టమే లేదు.